తెలంగాణ సిద్ధాంతవేత్త ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్ధంతి కార్యక్రమం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ముందుగల జయశంకర్ విగ్రహం ముందు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల బల్దియా చైర్పర్సన్ తాటిపత్తి విజయలక్ష్మి దేవందరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పాలకులు సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఒకవైపు జయశంకర్ సార్ ఉద్యోగం నిర్వర్తిస్తూనే మరోవైపు తన రచనలు సదస్సుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. జయశంకర్ సార్ జీవితాంతం బ్రహ్మచారిగా జీవితం గడపడంతో పాటు తనకంటూ ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వ స్కూల్కి దానం చేశారని ఆమె గుర్తు చేశారు. బతుకమ్మ లాంటి తెలంగాణ పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. పాలకులు జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగా మహేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అయిలేని సాగర్రావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగరెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండ శంకర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ పట్నా అధ్యక్షులు బాలశంకర్, కార్మిక నేత తోగిడి గంగాధర్, టీడీపీ సీనియర్ నేతలు దయాల మల్లారెడ్డి, కోరుకంటి రాము, నాయకులు దాసరి శ్రీనివాస్, రాంబాబు, వంగల భాస్కర్, కుమ్రవెల్లి లక్ష్మణ, సూర్యనారాయణ, కె రవీందర్, భీష్మాచారి, పట్టణ ప్రముఖులు, విశ్వబ్రాహ్మణ నేతలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సామాజిక తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం జిల్లా అధ్యక్షులు కూర్మాచలం ఉమామహేష్ ఆధ్వర్యంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను మరి కొనసాగించాల్సిన బాధ్యత మరి ఇంటి ప్రభుత్వమైన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా యువత కూడా మరి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ ఇంటి కార్యక్రమానికి మా ఆతిథ్య అంటే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ స్వాగతం తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. పూజ్యులు, మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వచ్చేసిన జగిత్యాల పట్టణ ప్రథమ పౌరులు వారి యొక్క ఆశయాలు పూర్తి సఫలీకృతమయ్యే విధంగా ప్రవర్తించడానికి చాలా అవసరం ఉంది. అలాంటప్పుడే వారి యొక్క ఆత్మకు మనం ఖచ్చితమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారు 14వ ఏట తెలంగాణ బాధలను అప్పుడు నిజాం ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి తొలి ప్రధాని అయిన పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూకు తెలంగాణ యొక్క బాధలను ఒక చిట్టాను తయారు చేసి ఒక విన్నపం రూపంలో వారికి అందజేసిన మహానుభావం, గౌరవం, సరైన జీవన విధానము, సరైన సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చేపట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, మరి ఉమామహేష్ గారికి, అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని పురస్కరించుకొని నమస్కారం తెలియజేసి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బాల్యం నుండే మరి చదువు పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉన్నత చదువులు చదివి తెలంగాణ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి ప్రొఫెసర్గా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి మరి అన్ని కార్యక్రమాలకు మరి ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారి యొక్క సేవలు మరి మర్చిపోలేనివి. మరి మళ్ళీ తొలిదశ ఉద్యమంలో మరి ములికి నిబంధనలకు రూల్స్కు వ్యతిరేకంగా మొట్టమొదటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కలిసికట్టుగా మరి వారు కోరుకున్నటువంటి తెలంగాణ కోసం కలిసికట్టుగా పనిచేసే ఉద్యమ ఫలితాలు సాధించుకుందామని చెప్పి మరొకసారి జయశంకర్ గారికి ఉద్యమ నివాళులు అర్పిస్తారు. సార్ వర్ధంతి కార్యక్రమ నిర్వాహకులు, నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నటువంటి తెలంగాణ ఇంకా మనకు రాలేదు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తెలంగాణలో నిరంకుశ పాలన, రాక్షస పాలన, అణచివేత ధోరణి మాత్రమే కొనసాగుతుంది. మరి దీని అందరికీ కూడా మరందరం కలిసికట్టుగా ఉండి మరొక ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రజాస్వామిక తెలంగాణ, నిజమైన ప్రజలు కోరుకున్నటువంటి నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ సాధించి తెలంగాణ ప్రతిఫలాలు సామాన్యునికి అందే విధంగా మనందరం కూడా కృషి చేయడానికి కంకణబద్ధులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి మహా గొప్పవేత్త, ఆయన మన తెలంగాణ జాతిపిత,
మరి ఆయన అనుకున్నటువంటి ఆయన కోరుకున్నటువంటి తెలంగాణను సాధించేంత వరకు మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. నిద్రపోనియద్దు ఈ పాలకులను, మరి మనం కూడా నిద్రపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత. నిర్వాహకులు సోదరుడు ఉమామహేష్ గారు, కార్యక్రమంలో ముఖ్యతలు పాల్గొన్నటువంటి పెద్దలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక పోరాటానికి స్ఫూర్తి. వారు తను ఏమి ఆశించకుండా, ఏ పదవి ఆశించకుండా, తను వచ్చేటువంటి జీతానికి కూడా ఈ తెలంగాణ ఉద్యమం కొరకు ఉవ్వెత్తున ప్రతి గ్రామాన వెళ్లి బస్సులో కానీ నడుచుకుంటూ వెళ్లి గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై పోరాటం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎంతో మంది విద్యార్థులకు ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా నీళ్లు నిధులు నియామకాలను చేశారనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఒక రాక్షస పాలన, నియంత్రిత పాలన, ఇది ఒక దేడ్విమాక్ పాలన అని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో కేసీఆర్ చెప్పినటువంటి మాట నేను మాట చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ వస్తే ధర్నాలు ఉన్నాయి, రాతారోకలు ఉన్నాయి, ఏమి ఉన్నాయి అని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఈరోజు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు రాతారోకలు అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ కూడా ఎత్తేసినటువంటి ఘనత మరి కేసీఆర్కి చెందిందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, స్నేహితులారా, మీరు చిన్నపిల్లలు, చిన్నవాళ్ళు రానున్న రోజుల్లో వాస్తవాన్ని గ్రహించండి, రానున్న రోజుల్లో వాస్తవాన్ని గ్రహించండి, ఈ యొక్క హక్కుల కోసం పోరాటం చేయండి. కేసీఆర్ కాదు, కేసీఆర్ గారిని అయ్యొచ్చినా కదా మరి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు వర్ధంతికి చేసిన కుల ప్రముఖులందరూ కూడా ఉద్యమ అభివందనాలు. ఈ లక్ష్యం కొరకైతే తెలంగాణ సాధించుకున్నాము. జయశంకర్ గారు తొలి దఫ మలి దఫ అన్ని ఉద్యమాలకు కూడా మార్గనిర్దేశకంగా ఉండి ఉద్యమానికి దిశానిర్దేశం చేసి తెలంగాణ సాధించడంలో కృషి చేసిన జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇప్పుడున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకోవడం జరిగింది. నిజంగా జయశంకర్ గారు కన్న కలలు కన్న సామాజిక తెలంగాణ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇది పాలన ఏ విధంగా ఉందంటే ధనవంతులు మరింత ధనవంతులు అయ్యే విధంగా, బడుగు బలహీన వర్గాల వారు మరింత ఆర్థికంగా. కాళోజీ గారు ఒక మాట చెప్పినారు, ప్రాంతీయతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం దాటే వరకు తరిమికొడదామని, ప్రాంతీయుడే ద్రోహం చేస్తే పాతరేద్దామన్నాడు. ఇలా ప్రాంతీయులే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్నారు, ఆర్థికంగా మరింత చితికిపోయేలా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ ఏ అయితే అధికార పార్టీ ఉన్నదో ఈ పార్టీని ఈ ప్రాంతీయవాదే ఇప్పుడు ఇలా ఈ తారతమ్యం చూపించుకుంటూ అంతరం చూపిస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనం మరొకసారి సామాజిక తెలంగాణ కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా జయశంకర్ గారు ఆశయాలు సాధించాలంటే పూర్తి స్థాయిగా సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా మరొకసారి అందరం కూడా ఉద్యమించాలని మరొకసారి మనం చేసుకుంటూ ధన్యవాదాలు. వర్ధంతి వేడుకలకు హాజరైన ప్రొఫెసర్ జయశంకర్ అమ్మగారు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనే నిదానాన్ని తయారు చేసిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్, ఆయన తెలంగాణ పాత్రలో కీలక పాత్ర వహించాడు. ఆయన తెలంగాణ చూడకపోవడం చాలా బాధాకరం. ఆయన కోరుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ, ఆయన ఈరోజు ఉన్నట్టుండే 2వ దశగా సామాజిక తెలంగాణ కోసం పోరాడుతుండే అని భావిస్తున్నాను. ఈరోజు తప్పుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈరోజు ఆ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. జై ప్రొఫెసర్ జయశంకర్. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అతిథులు విద్యార్థులందరికీ ఉద్యమ అభివందనం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉమేష్ గారు ఈ విగ్రహాల కోసం చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి చాలా నిర్ణయం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ప్రొఫెసర్ జయశంకర్ వారి త్యాగం మొత్తం తెలంగాణ కోసం చేయడం జరిగింది. కావున అటు మహనీయుడు జాతిపితగా వెలువొందాలని, వారి ఆశయాలను మనం ముందు నడిపించాలని చెప్పేసి ఈ సమావేదికగా చేసుకుంటూ విశ్వ బ్రాహ్మణుడై ఒక జాతిపితగా ఎదిగినందుకు చాలా గర్విస్తున్నాను. అలాగే శ్రీకాంతాచార్యుని కూడా విశ్వ బ్రాహ్మణుడే కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసినందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జయశంకర్ గారి విగ్రహ ప్రతిష్ట దాత మరియు ప్రతిష్టాపన చేసిన మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉమామహేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ఆయన జయశంకర్ గారు చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం ఇక్కడ వర్ధంతి సందర్భంగా చేసుకుంటున్న నివాళి ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహం పెట్టి ఇంత ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు. అలాగే జయశంకర్ గారు తెలంగాణ జాతిపితగా పేరొందడం జరిగింది. అలాగే తొలి దశలో మలి దశలో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ఎంతో రచనలు చేసి ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం జరిగింది. ఓన్లీ తెలంగాణనే కాకుండా ప్రపంచానికి కూడా తెలంగాణ ఖ్యాతిని ఘనతని తెలియజెప్పిన వ్యక్తి జయశంకర్ గారు. ఈ తెలంగాణలో మన తెలంగాణకి కొన్ని సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి జయశంకర్ గారు. బతుకమ్మ అనేది తెలంగాణకు సంబంధించింది, అది ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక పూలతో దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి తయారు చేసి పూజించడం అనేది, దేవునికి పూలు పెట్టి పూజించడం అనేది ప్రపంచంలో ఉంది. ఆ పూలనే ఒక దేవతగా చేసి పూజించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి జయశంకర్ గారు. ఆ జయశంకర్ గారి ఆశయాలు అలాగే ఆయన జీవితాన్ని తెలంగాణకు అర్పించిన వ్యక్తి. ఆయన సొంత భూమిని కూడా అప్పులు మన తెలంగాణ అప్పుల తెలంగాణగా మారింది తప్ప ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చిన దాఖలా లేదు. యువత అందరూ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని అప్పులైనా కానీ ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఆ గవర్నమెంట్ అనేది ఒక ఉద్యోగం కూడా కల్పించకుండా ఇన్ని అప్పులు మాత్రం చేయడం జరిగింది. ఆ అప్పులన్నీ తీర్చాలి అంటే ఇప్పుడు యువత కానీ పిల్లలుగా ప్రతి ఒక్కరి మీద ఎన్నో వేల అప్పుతో పుట్టడం జరుగుతుంది. అంటే మనం తెచ్చుకున్న తెలంగాణని మనము అప్పుల తెలంగాణ మార్చుకున్నాం తప్ప బంగారు తెలంగాణ మార్చుకోలేకపోయాము. ఈ బంగారు తెలంగాణగా కాకుండా సామాజిక తెలంగాణగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ జయశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఉద్యమించినట్టయితే తప్పకుండా మన సామాజిక తెలంగాణను మనం సాధించుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా ఆయన ఆశయ సాధనలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు